జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన ఈ జిల్లాల ఏర్పాటును రాష్ట్రంలో చాలామంది స్వాగతిస్తూ ఉన్నారు. అండ్ రాజకీయ పార్టీలకు కూడా స్వాగతించడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. చివరికి బీజేపీ ఆ పార్టీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు అయితే దీని మీద రాజకీయంగా వివాదాలు రగిల్చడం కరెక్ట్ కాదు, ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. ఎక్కడైనా కనుక చిన్న అక్కడ ఇక్కడ జనాల అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం కూడా వాటిని పరిగణలోకి తీసుకొని సాల్వ్ చేస్తే సరిపోతుంది అని సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు. తెలుగుదేశం పార్టీ కదా, ఓవరాల్గా దీని మీద ఎటువంటి నిర్ణయం ఎటువంటి స్పందన తెలియజేయలేకపోయింది. మహాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకనో లేకుంటే అశాస్త్రీయంగానో ఎక్కడో వ్యూహ కమిటీలో మాట్లాడారని చెప్పే కానీ ఒక ట్వీట్ కానీ బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ కానీ వాళ్ళు కూడా ఎక్కడా చెప్పలేదు. స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఎక్కడైనా వాళ్ళ ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు. మరొక వైపు ఈ జిల్లాల నిర్ణయాన్ని స్వాగతించుకుంటూ అటు శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలెట్టి ఇటు అనంతపురం ఈ సత్యసాయి జిల్లా వరకు కూడా అందరూ కూడా దీని మీద అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీలు, నెక్స్ట్ సన్మాన కార్యక్రమాలు, పాలాభిషేకాలు, కోనసీమలు అయితే వినూత్నంగా, ఇంతకుముందు ఎప్పుడు వినైనట్లు లేము, వినూత్నంగా కొబ్బరి నీళ్లతోటి జగన్మోహన్ రెడ్డి గారికి కొబ్బరి నీళ్లతోటి అభిషేకం అంటారా అది చేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఆ నినాదాలతో అయితే వాస్తవానికి ఎక్కడ చూసినా ఈ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి బాగానే ర్యాలీలు లాంటివి కూడా చేశారు. చాలా చోట్ల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా బయటకు వచ్చి దీని మీద మంచిగానే వాళ్ళ ఆనందాన్ని అయితే పంచుకునే ఆ పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడా అంటే వ్యతిరేకతలు ఉన్నాయి, ఎక్కడున్నాయనేది నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. కానీ ఆ వ్యతిరేకతలు చాలా కన్సిడరేషన్లోకి తీసుకునేటివి చాలా తక్కువగానే ఉన్నాయి. సరే, ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ లాంటిది ఒక బాగు ఇంత పెద్ద టాస్క్ను టేకప్ చేసినప్పుడు మినిమం లేకుండా అయితే ఉండవు, అట్లా ఉంటాయి. కాబట్టి ప్రజల అభ్యంతరాలను, ప్రజల ఆందోళనలను, వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా 4 రోజులు టైం ఇచ్చింది. సో ఇప్పుడు రైజ్ అయ్యే ఈ ఆందోళనలు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తదుపరి అన్ని ఓకే అయిన తర్వాతే తుది గెజిట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. బట్ ఒకటైతే ఫ్యాక్టు, చాలా దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఆకాంక్షలు, బేసిక్గా జిల్లాల పునర్వ్యవస్థీకరణ నుంచి ప్రజలు ఏమాశిస్తారు, ఏదైనా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే దగ్గర ఉన్నది ఒకటి, అభివృద్ధి అనేది ఒకటి, పరిపాలన సౌలభ్యం లాంటిది ఒకటి, ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఆశిస్తారు. అందుకే ప్రజలైతే ఈ 26 జిల్లాలను ఎవరూ వ్యతిరేకించట్లేదు. ఆ వ్యతిరేకించేది కూడా కలపలేదను, విడదీశారను, ఇట్లాంటివి ఏవో ఉన్నాయి. కానీ జిల్లాల ఏర్పాటును అయితే ఎక్కడ ఏ పార్టీ కానీ జనం కానీ అయితే వ్యతిరేకించట్లేదు. పుట్టపర్తిని కేంద్రంగా సత్యసాయి జిల్లాను స్టార్ట్ చేసిన అక్కడి నుంచి, సరే ఇక్కడ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు హిందూపురాన్ని చేయాలని చెప్పిన, సరే మొత్తానికి స్వాగతించే వాళ్ళైతే ఎక్కువే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా కోరుకుంటుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇటు వరుస పెట్టి తిరుపతి జిల్లాని చేస్తే అయితే ముందు, ఇటు బాపట్ల అయితే ముందు, గుంటూరు నుంచి విజయవాడ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు కాకినాడ భీమవరం దగ్గర నుంచి ఇట్లు వెళ్తే అల్లూరి సీతారామరాజు, ఇంకా ఆ పార్వతీపురం, ఈ ప్రజలైతే ఎప్పటి నుంచో అల్లూరి సీతారామరాజు జిల్లా కోసం అయితే వాళ్ళు ఏకంగా కొన్ని సంఘాలు పెట్టి డిమాండ్లు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచిగానే హ్యాపీగానే ఉన్నారు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు కూడా. సరే చెప్పాను కదా, ఎక్కడైనా కనుక ప్రజల ఆందోళనలు అవి ఉన్న, అవి కొన్ని ఎమోషన్తో కూడుకున్నవి కాబట్టి ఏమైనా సాధ్యమైతే ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి పెట్టి డెఫినెట్లీ అవి కనుక సాల్వ్ చేస్తే వెళ్తే, సరే చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా పొంగ 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 అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. అందరినీ సాటిస్ఫై చేయడం అన్నది ఎవరి వల్ల కూడా కాదు కదా.